అక్షయ. ఐఎమ్ స్టడీంగ్ ఫస్ట్ క్లాస్. గుడి వచ్చిన దేవునికి పిల్లలందరికీ వందనాలు. ఏ ఫర్ అబ్రహాం, బి ఫర్ బైబిల్, సి ఫర్ క్రైస్ట్, ఇ ఫర్ దేవి, ఇ ఫర్ ఇలియా, ఎఫ్ ఫర్ ఫాదర్, సి ఫర్ కంప్యూటర్, హెచ్ ఫర్ హోల్స్టీన్, ఐ ఫర్ ఇజ్రాయెల్, జే ఫర్ జాకబ్, కే ఫర్ కాలెబ్, ఎల్ ఫర్ లాజరస్, ఎం ఫర్ మోసెస్, ఎన్ ఫర్ నోవా, ఓ ఫర్ ఓబద్యా, పి ఫర్ పీటర్, సి ఫర్ సిల్వర్ సెవెన్, ఆర్ ఫర్ రాహబ్, ఎల్ ఫర్ సాల్మన్, టి ఫర్ టిమోతి, ఇ ఫర్ యూరియా, బి ఫర్ టోరస్, డబల్ ఫర్ విజిటమ్, ఎక్స్ ఫర్ జెరేజస్, ఫైవ్ రేస్ కేలు, జెట్ ఫర్ జాకబ్. రెండు వారితో చాటింగ్ చేయవద్దు. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధికి మూలంగా వెళ్ళవద్దు. దేవుని ఇచ్చిటిలో సుశీతనంగా ఉండవద్దు. బీదలను కరుణించిట మానవద్దు. తల్లిదండ్రులను వృద్ధులను ఎదిరించవద్దు. అన్యాచారములు చేయవద్దు. సంఘాన్ని చీల్చవద్దు. పాపం చేయవద్దు. చేసి నమ్ముకొని జీవితం ముగించవద్దు. ఐ నేమ్ ఇస్ నేత్ర. ఐఆమ్ స్టడీంగ్ థర్డ్ క్లాస్. అపోస్తులనగా పంపబడిన వారు. అపోస్తులు 12 మంది. మొదటి పేరు నడబడిన సీమోను, అతని సహోదరుడు అయిన అంద్రెయా, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, తోమా, శుకరి అయిన మత్తాయి, అల్ఫాయి కుమారుడైన యాకోబు, తద్యుమయ్యని యేసు వారు అప్పగించిన ఇస్కరియోతు యూదా. అందరికీ వందనాలు. నా పేరు రిత్విక. ఐఆమ్ స్టడీంగ్ థర్డ్ క్లాస్. నేను ఈరోజు చెప్పబోయే అంశం అందం చూసి మోసపోయిన వారు. 1, అందం ఆది దంపతులను మోసం చేసింది. 2, తామరి అందం తననే మోసం చేసింది. 3, బత్సెబాందం భర్తనే మోసం చేసింది. 4, అక్షరం అందం అతనే మోసం చేసింది. అందరికీ యేసుక్రీస్తు నామములు. ఈరోజు చెప్పబోతున్న అంశం ఏది జాగ్రత్త. అవసరా ఏది జాగ్రత్త. ఆరోగ్యం బాగా లేకపోతే మంచి డాక్టర్ దగ్గరకు వెళ్తాం. మన పిల్లలను బడిలో చేర్పించడానికి మంచి స్కూల్కు తీసుకువెళ్తాం. మన బైక్ చెడిపోతే మంచి మెకానిక్ దగ్గరకు వెళ్తాం. ఇలా లోక సంబంధమైన ప్రతి దాని కొరకు ఇంతగా ఆలోచిస్తున్న మనిషి దేవుని వాక్యం అంతకు వచ్చేసరికి ఆలోచించడం లేదు. దేవుని మాటలు వినేటప్పుడు ఏదో చెప్పేది బైబిల్ ఉందో లేదో, నిజమైన గోదా లేక అబద్ధమైన గోదా అని ఆలోచించడం లేదు. శరీరానికి అవసరమైన వాటిని తీసుకునే విషయంలో మనిషి ఇంతలా ఆలోచిస్తున్నప్పుడు అంతకన్నా ఎంతో ఆత్మకు సంబంధించి తీసుకునే వాటి విషయంలో ఇంత జాగ్రత్త చూపుతున్నారో మన ఆత్మల రక్షకుడైన ఏది చెప్తున్న మాటలో చూడగలిగితే మార్క్స్ వార్త 4:24. మార్క్స్ వార్త 4:24. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఏది నిజమైన బోధ, ఏది అబద్ధమైన బోధ అని తెలుసుకొని ఎవరి విషయంలో ఎంత జాగ్రత్త చూస్తున్నారో ఆత్మ విషయంలో అంతకంటే ఎక్కువ జాగ్రత్త కలిగి ఉంటారని ఆశిస్తూ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.